హాయ్ ఫ్రెండ్స్, చాలా బాధతో ఒక విషయం నేను చెప్తున్నాను, దయచేసి పూర్తిగా వినండి ఫ్రెండ్స్. తెలంగాణ రాష్ట్రానికి కొత్త రాజ్యాంగం కావాలి. మీకు అర్థమవుతుందా? తెలంగాణ రాష్ట్రానికి కొత్త రాజ్యాంగం కావాలని నేను డిమాండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే భారత రాజ్యాంగంలో ఉన్న హక్కులు విధులు నేటి రాజకీయ నాయకులు కాలరాస్తున్నారు. రాజ్యాంగం ఉన్నా ప్రయోజనం లేకపోతుంది. అందుకని ఈ యొక్క భారత రాజ్యాంగం ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో సపరేట్గా ఒక రాజ్యాంగం కావాలి. ఆ రాజ్యాంగం పేరు కల్వకుంట్ల రాజ్యాంగం కావాలి మాకు. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంతో కష్టపడి ఉన్నత విద్యలు చదివి రాసిన రాజ్యాంగాన్ని మీరు నీరుగారుస్తున్నారు. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆర్టికల్ 19 ఏం చెప్తుంది? నీ భావవ్యక్తీకరణ చేయొచ్చు, స్వేచ్ఛగా నువ్వు ప్రకటించుకోవచ్చు అని చెప్తుంది. అలా మేము చేస్తున్న తరుణంలో చాలామంది దాడులు చేయడం, మా కుటుంబీకులను బెదిరించడం, అక్రమ కేసులు బనాయించడం, పీడీ యాక్టులు పెట్టడం, బెదిరింపు కాల్ చేయడం, గతంలో నేను పల్లె పల్లెకి పొలిటిక్స్ ఒక పుస్తకాన్ని చేతబట్టుకొని కూడా ప్రచారం చేసినప్పుడు చాలామంది తిట్టారు. నా ఛానల్లో ఉండే చూడండి మీరు. అంటే ఇలా చేయడం వల్ల మీరు సమాజానికి ఏ మెసేజ్ ఇస్తాను చెప్పండి? రాజ్యాంగం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే కదా, అదేగా మీరు మెసేజ్ ఇస్తాను. మరి ఎందుకు మా ఈ రాజ్యాంగం ఎందుకు చెప్పండి? చాలా బాధతో చెప్తున్నాను నేను, ఏడిపస్తుంది నాకు. ఈ రాజ్యాంగం ఉండి ఏం ప్రయోజనం? రాజ్యాంగం మన కొరకే ఉందండి, కానీ దాన్ని సరిగా అమలు పరిచే నాయకులు లేరు కదా. అందుకని ఇదంత ఎందుకు కేసీఆర్ గారు? దానికి మీరే అధ్యక్షత వహించండి. కేటీఆర్ గారు, ఇంకా మీ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ మీరందరూ కలిసేసి చలో ఒక రాజ్యాంగం రాయండి. అది దేశవ్యాప్తం కాకుండా కనీసం రాష్ట్రవ్యాప్తంగానే అమలు చేయండి. తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నించాలని ఉండకూడదు. ప్రశ్నిస్తే మేము అరెస్ట్ చేస్తాం లేకపోతే కాల్ చేస్తామని చెప్పండి. మేము చెప్పిందే వినాలి, మేము చెప్పింది వేదం వాదం. మేమే పరిపాలిస్తాం, మా కొడుకులే పరిపాలించాలి అని ఇలాంటి చట్టాలు తీసుకురండి. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఆ కల్వకుంట్ల రాజ్యాంగంలో రాజ్యం మీలే వెళ్ళాలి. ఇదే నేను మనసారా కేసీఆర్ గారిని విన్నవించుకుంటున్నాను. ఎందుకంటే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి ఎలాగో విలువ ఇవ్వట్లేదు. ఏదో 125 ఎత్తుల విగ్రహాన్ని పెట్టేసి అమరవీరుల కొరకు స్థూపాలను కట్టేసి కొత్త సచివాలయాన్ని నిర్మించేసి ఒకవైపు ఈ కార్యక్రమాలు చేస్తూనే మరోవైపు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగానికి విరుద్ధంగా మీరు పరిపాలన చేస్తే నాకు చాలా బాధ అనిపిస్తుందండి. ఈ రాజ్యాంగం ఉన్నత విలువల్ని గుర్తిస్తుంది. ఈ రాజ్యాంగం వల్ల ఎంతో మేలుందో అందరు తెలుసు, కానీ అమలు పరిచే రాజకీయ నాయకులు విఫలమయ్యారు మన దేశంలో. అందుకని ప్రాముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా దాడులు, అక్రమ కేసులు, పీడి యాక్టులు. కాబట్టి నేను బాగా చెప్తున్నా, ప్లీజ్ కలవకుండా రాజ్యాంగాన్ని స్థాపించండి. అప్పుడు ఎవరు ప్రశ్నించారండి? అందరూ మౌనంగా ఉంటారు.